సో బీ స్ట్రాంగ్, ఖచ్చితంగా మీరు పార్టీతో ఉండండి. ఇవాళ మన చరిత్ర కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 5 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి రాలే. అది రాజస్థాన్ అయినా, ఛత్తీస్గఢ్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, ఏ రాష్ట్రంలోనైనా వన్ టైమే మలతాపక పోతుంది. అది రెండోసారి అధికారంలోకి రాలే ఈ దేశంలో, ఒక్కసారే వస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఈ టర్మ్ కాగానే మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే. కానేబట్టే ఏడాది దగ్గర రానేబట్టే 8 నెలలు అయ్యేపాయ్, కష్టపడదాం, రేపు స్థానిక సంస్థలో గెలుద్దాం. కానీ భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్టీగా మనం ఏమైందంటే, వాస్తవానికి ఎంతసేపు డెవలప్మెంట్ డెవలప్మెంట్ మీదనే పనిచేసినాం. 10 ఏళ్ళు ప్రభుత్వంలో మంచినీళ్ళు ఎట్లా ఇవ్వాలి, కరెంట్ ఎట్లా ఇవ్వాలి, రోడ్లు ఎట్లా ఇవ్వాలి, కాలేజీలు ఎట్లా కట్టాలి, స్కూళ్ళు ఎట్లా కట్టాలి, పేదలకు 2000 ఆసరా పెన్షన్ ఎట్లా ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఎట్లా ఇవ్వాలి, కేసీఆర్ కిట్ ఎట్లా ఇవ్వాలి, దవాఖానలు ఎట్లా కట్టాలి, చైర్మన్ అమ్మకు కూర్చీ దవాఖానలు ఎట్లా కట్టాలని మనం ఆలోచన చేసినాం. కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. ఇంకా కొద్దిగా కార్యకర్తల గురించి ఆలోచించేది ఉండే, కార్యకర్తల సంక్షేమం గురించి పార్టీ దృష్టి పెట్టేది ఉండే. తప్పకుండా రాబోయే రోజుల్లో కార్యకర్తల సంక్షేమం మీద, నాయకత్వం మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఈ కష్టమైన క్లిష్టమైన సమయంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తల్ని తప్పకుండా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి కాపాడుకుంటాం. రేపు ఏ అవకాశాలు వచ్చినా మీకే అందిస్తాం, మీ ద్వారానే రేపు పార్టీ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో నడుస్తుంది. ఇవాళ ఇది కొద్ది సమయం మాత్రమే. మనము కొద్ది రోజులైతే కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలో తిరిగిన పరిస్థితి వస్తుంది. తులం బంగారం ఇవ్వకపోతే అక్క జిల్లాలు విడిచిపెట్టారా? మహిళలకు 2500 ఇవ్వకపోతే అక్క జిల్లాలు విడిచిపెట్టారా? ఎన్ని చెప్పారు మీరు, యాడైనాయి? ఇవాళ 6 గ్యారంటీల్లో ఒక్కటన్న అయిందా? 6 గ్యారంటీల్లో ఎన్ని చెప్పిండ్రు? 4000 పింఛన్ అవ్వాతాతలకు ఇస్తామన్నారు, వచ్చిందా? రాలే. 2500 మహిళలకు వచ్చిందా? రాలే. అదేవిధంగా రైతు భరోసా 7500 ఇస్తామన్నారు, వచ్చిందా? రాలే. పేదలకు 5 లక్షలు ఇచ్చి ఇండ్లు ఇస్తాం ప్రతి ఒక్కరికి అన్నారు, వచ్చిందా? ఒక్కరికన్నా ఇండ్లు రాలే. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు, వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఏది రాలే. రేపు ఎన్ని రోజులు నడుపుతారు? మా అంటే 6 నెలలు, ఏడాది గడుపుతారు. ఏడాది తర్వాత జనం విడిచిపెడతారా? ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు వస్తారు? మీరు ఇచ్చిన హామీ ఒక్కటన్నా సరిగ్గా అమలు చేసిండ్రా? ఏ ఒక్కటి జరిగింది? బస్సు తప్ప అంత తుస్సే, అంత తుస్సే. ఆ బస్సులు అన్ని లొల్లులే. అది తప్ప మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ కళ్యాణలక్ష్మి చెక్కులు కూడా 7 నెలలు రాక, గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 8 నెలలు జీతాలు రాక పరిశాన్ అవుతున్నారు వాళ్ళంతా. 7 నెలల నుంచి కళ్యాణలక్ష్మి చెక్కులు, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెక్కులు రాని పరిస్థితి, ఇలా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు 8 నెలలకేళి బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది. పరిపాలన అంతా స్తంభించిపోయింది, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఒకటొకటిగా గమనిస్తూ ఉన్నారు. 2 ఏళ్ళ వరకు పాలేందో నీళ్ళేందో తేల్తుంది. సో అప్పుడు డెఫినెట్గా ప్రజలు మళ్ళీ చూసేది అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా, భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలైనా తప్పక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం కడతారు. ఈ 6-7 నెలలు ఏడాది మనం కొంచెం గట్టిగా పనిచేసుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనకే ఉంటుంది. అందువల్ల ఈ పటాన్ చెరువు నాయకులకు, కార్యకర్తలకు నేను మీకు ఇచ్చే ధైర్యం ఒక్కటే, ఎమ్మెల్యే గారు పోయినంత మాత్రాన పార్టీ పోదు, భవిష్యత్తు మీదే, మళ్ళీ పటాన్ చెరువు మీద ఎగిరే జెండా గులాబీ జెండానే.